నైలు కూలిపోయింది ఇప్పుడు ఆడమ్మ తాత ముత్తలో తెచ్చింది పన్ను డెబ్బై అయిన నాడు ఉండింది మా అయ్యసుగా వదిచ్చింది కాదు మా తాత ముత్తలో వదిచ్చింది అవు ఆడ కట్టుకుంటూ ఇంత గుడిసి వేసుకుంటున్నా ఏమి వేసుకుంటున్నా బాధపడుతున్నా ఇల్లు అయితే కూలిపోయింది ఇయ్యమంట తగు పెడుతున్నా రాళ్ళది కాదాలా ముచ్చడు కదా నాకేం బాధ నేను ఎట్లుండాలా నాకు ఇంత ఇద్దరు చిన్న పిల్లలు నాకు ఏం లేదు నేను ఎట్లా బతకాలా ఇట్లా గడికి కేసులు పెట్టుకుంటా ఎత్తుండు మా తా మా అయ్యనన్నాడు మేము గిరికలు వేసుకున్నాము తొగర్రు వండించుకున్నాము ఊలాలు వండించుకున్నాము అన్నీ వండించుకున్నాం మా తాగేనా మరి ఇన్నొద్దులు రాంది ఇప్పుడు ఇట్లా ఏంటికి వేసిండు ఇల్లు అయితే కూలిపోయింది ఇప్పుడు నేను ఏడు ఉండాలి మంది ఇళ్ళ కిరాయి ఉంటున్నా ఇప్పుడు నేను ఏం చేయలే అంకత దాని మీద ఆధారం భూగో అడిగ గుంట లేదు ఊళ్ళు ఇల్లు లేదు అది మా తాత మొత్తం అది ఇచ్చిందా సార్ మా తిరుమలపల్లి గ్రామం మండలం జిల్లా నిజామాబాద్ మాకు గత కొన్ని ఏళ్ళ నుంచి 2 ఎకరాల స్థలం మా తాత ముత్తాత నుంచి ఉంది ఆ 2 ఎకరాల స్థలంలో ఒక 30 మంది 40 మంది ఫ్లాట్స్ ఉన్నాయి 30 40 మంది మా తాతల తరం నుంచి ఉంది దానికి ఇప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి మా ఇదని చెప్పి కబ్జా వేసుకోవాలనుకుంటున్నారు కబ్జా చేయడానికి వస్తున్నారు మాకు అదే ఆధారం మాకు ఏం లేదు అందులో నా ఫ్లాట్ ఉంది నేను కైకి కూలి వేసుకొని బతికేటోని మా తాత ముత్తాల నుంచి వస్తున్న భూమిని మా తాతలు ఇచ్చిన భూమి మా దగ్గర నుంచి వస్తున్న భూమి సార్ అందులో గడ్డములు పెట్టాం మేము బదలట్టేసుకున్నాం చేసినాం మా తాతలు చనిపోయిన పెట్టినాం అన్నీ అందులోనే చేసాము ఇప్పుడు అదే ఆధారం ఉంది దాన్ని ఇప్పుడు మా ఇదే అని చెప్పి వేరే వ్యక్తులు వచ్చి కబ్జా చేసుకోవాలనుకుంటున్నాం అది ఎలా సార్ ఏది ఎక్కడికైనా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మాకు అదే దిక్కు నేను కూలి పని చేసుకొని బతికేటండి ఎట్లా చేసి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను అక్కడ జాగా ఇప్పుడు
యాభై ఏళ్ళ నేను తీసుకొని ఇప్పుడు నాకు శాత దాకా అట్లా ఉంచిన ఇప్పుడు వేసుకుంటా అంటున్నా. ఈ నా చేతుల బట్టి నేనే కొనుక్కున్నా. సార్కు కొన్ని సంవత్సరాల నుంచి మా ఊరి పక్క ప్లాట్లు ఉన్నాయి, మా తాతలు కొన్నారు రెడ్డి రథమండ అప్పటి నుంచి మేము కబ్జాలు ఇప్పటిదాకా ఉన్నాము. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మా అయ్యని దర్జన్యంగా ఇచ్చేస్తున్నారు. మాకు ఏ ఆధారం లేదు, మా బతుకు దాని మీద ఉన్నది.